కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. లక్షణాలు ఉంటే ఆసుపత్రిలో చేరొచ్చని స్పష్టం చేసింది. ఆసుపత్రిలో చేర్చుకునేందుకు పాజిటివ్ రిపోర్ట్, గుర్తింపు కార్డు అవసరం లేదని వెల్లడించింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పలు రాష్ట్రాలకు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో మినీ లాక్డౌన్ కొనసాగుతోంది. విశాఖలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. 18 గంటల కర్ఫ్యూ అమలు చేసినా కోవిడ్ ఉధృతి తగ్గడం లేదు. రోజుకు సుమారు 2000 కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 10 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయిబాబా క్షేత్రంలో విదేశీ భక్తుడు కరోనాతో మృతి చెందాడు. ఇటలీకి చెందిన ఆంటోనిస్ట్ ఆశ్రమానికి వచ్చి కరోనాతో చనిపోయాడు. కృష్ణా జిల్లా పంచుకచెరలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం పీహెచ్సీ వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎగబడడంతో తోపులాట జరిగింది. దేవరయాంజల్ భూములపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కోవిడ్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూదందాలు ఊరుకుపోయారని ఆరోపించారు. ఈటల రాజేందర్కు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడవని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గుడ్లు పెట్టని కొండలకు కోట్లు ఎందుకు పెట్టారని అన్నారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఏపీలో కరోనా కరాల నృత్యం చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కరోనాపై ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టడమేంటని ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. కరోనాతో సహజీవనం చేయాలని మీరే చెప్పారు కదా అంటూ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబ సంకట స్థితిలో ఉన్నారు. ఎన్ఎంఆర్ను ఏఈఓగా నియమించాలని దేవాదాయ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు అమలు చేయాలో లేదో అనే మీమాంసలో ఆవిడున్నారు. దేవాదాయ కమిషనర్ కార్యాలయ ఆదేశాలను గత ఈవో సురేష్ బాబు అమలు చేయలేదు. జగిత్యాలలో ప్రేమించడం లేదని ఓ యువతిపై రాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి చెవులు, వీపుపై గాయాలయ్యాయి. అనంతరం ఆ యువకుడు మెడకోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఓ ఫామ్ హౌజ్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ నాయకుడి అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని పలువురు ఆరోపించారు. చిత్తూరు జిల్లా ఉడమాల కుర్తిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. క్షుద్ర పూజలు చేసి రక్తాన్ని అర్ధరాత్రి గ్రామాల్లో పంచాయతీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు చల్లుతున్నారు. తమిళనాడులో వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 10 నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మందుబాబులు క్యూ కట్టారు. ముందుగా స్టాక్ పెట్టుకునేందుకు ఎగబడుతున్నారు.